right? And continuation of that logical Venn diagrams and next diagram, what we can see in the next diagram, see that diagram, triangle. So see the diagram, show me the diagram, sir. Now the numbers, right? In this, the circle stands for educated. Here the circle stands for educated. This circle anadi educated ni indicate chestundandi. Alage the triangle is educated, sorry, the square for hand working, hard working. The square anadi hard working indicate chestundandi. Square ante chinnadandi, it is called hard working. Hard working. And again, and after that, the triangle is urban people. The triangle is indicating like a urban people, and the bigger rectangle is indicating like a, so honest people. The rectangle indicating honest people, honest people, honest people, right? These are the given information in the our diagram. So based upon this diagram, based upon this diagram, right, this is the information. What are the given in the diagram? So based upon this diagram, they are asking again questions. Those questions like, see here the bigger diagram, see here bigger, this rectangle indicates like a honest people. Again the square is indicating a hard working, the circle is indicating a educated people, the triangle is indicating urban people, urban people. So first of all, the number is 5 is intersect only triangle, only 3 is the intersection of square and circle, so on triangle only, this is information, right? Based upon this given information, they are asking the different questions. First of all, see that questions. The first question is, people who are educated, people who are educated, that means in the circle, comma hard working and honest, people who are educated and hard working and honest, hard working and honest, but not urban are represented by. అని అర్థం ఏంటి అంటే, ఈ సర్కిల్లోనే ఉండాలి, ఇలాగే రెక్టాంగిల్లోనే ఉండాలి, స్మాలెస్ట్ స్క్వేర్ స్క్వేర్లోనే ఉండాలండి, ఇలా ఈ మూడు డయాగ్రామ్స్లో మాత్రమే, దీనిలో రెక్టాంగిల్, స్క్వేర్ అండ్ సర్కిల్లో మాత్రమే. ఈ మూడు నెంబర్స్లో కూడా, మీ మూడు డయాగ్రామ్స్లో కూడా ఇంక్లూడ్ అయిన నెంబర్ ఏదైతే ఉందో దట్ ఈజ్ అవర్ ఆన్సర్. ఏ నెంబర్ ఇంక్లూడ్ అయిందంటే, ది 9 ఈజ్ ఇండికేటింగ్ ద ఎడ్యుకేటెడ్ యాజ్ వెల్ యాజ్ హానెస్ట్ పీపుల్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్. హానెస్ట్ పీపుల్, హార్డ్ వర్కింగ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేటెడ్. సో ద ఆన్సర్ ఆప్షన్ సి, దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏముందంటే ఆప్షన్ సి, 9 ఈజ్ అవర్ ఆన్సర్, 9 ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్, హార్డ్ వర్కింగ్ పీపుల్ హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్,
హార్డ్ వర్కింగ్ పీపుల్ హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ కమ డిస్హానెస్ట్ అండ్ అర్బన్ ఆర్ రిప్రజెంటెడ్ బై హార్డ్ వర్కింగ్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ పీపుల్ హార్డ్ వర్కింగ్ పీపుల్ అంటే ఎక్కడ ఉన్నారండి? ఈ స్క్వేర్లో ఉన్నారు. సో కామ హార్డ్ వర్కింగ్ పీపుల్ హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ కంగారు పడకండి. అన్ఎడ్యుకేటెడ్ అని ఇచ్చాడని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అంటే మీనింగ్ అసలు మనకి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు, ఎలా వస్తారు, ఏంటి అంటే కనుక వాట్ ఎవర్ హూ ఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఎడ్యుకేటెడ్ ఇన్ ద ఎడ్యుకేటెడ్ ఈజ్ కాల్డ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఎవరైతే ఈ ఎడ్యుకేషన్లో ఇంక్లూడ్ అయి ఉండరో హూ ఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ కాల్డ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. హూ ఆర్ నాట్ ఇంక్లూడింగ్ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇస్ కాల్డ్ అన్ఎడ్యుకేటెడ్ అలాగే ఇక్కడ హానెస్ట్లో ఇంక్లూడ్ చేయని వాళ్ళు ఎవరుంటారో డిస్హానెస్ట్ అండి. సో హానెస్ట్లో ఇంక్లూడ్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటాడో వాళ్ళందరూ కూడా డిస్హానెస్ట్ పీపుల్ అని మీనింగ్. అలాగే ఇక్కడ ఎడ్యుకేటెడ్ అని చెప్పాం. అలాగే ఇక్కడ అర్బన్ పీపుల్ అండ్ మీనింగ్ ఏంటంటే ఈ స్క్వేర్లో ఉన్న వాళ్ళు అర్బన్ పీపుల్ అండి, సారీ ట్రయాంగిల్ ఉన్న వాళ్ళు అర్బన్ పీపుల్. ఈ ట్రయాంగిల్ ఇంక్లూడ్ కాకుండా ఉన్న వాళ్ళు అందరూ కూడా రూరల్ పీపుల్ అవుతారు ఒకవేళ అడిగితే కనుక కండిషన్లో. సో అలా ఇక్కడ అడిగాడు, ఏమని అడిగాడు, హార్డ్ వర్కింగ్ పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ హూ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అంటే సర్కిల్లో ఉండకూడదు, కమా డిస్హానెస్ట్. డిస్హానెస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఈ పెద్ద రెక్టాంగిల్లో కూడా ఉండకూడదు. అండ్ అర్బన్ ఆర్ రిప్రజెంటెడ్ బై అన్ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, డిస్హానెస్ట్ అయి ఉండాలి, అర్బన్లో ఉండాలంట. అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ అర్బన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎంతమంది అని అడిగినట్టు, డైరెక్ట్గా ఓన్లీ అర్బన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అని మాత్రమే అడిగినాడు క్వశ్చన్ అండి. ఓన్లీ అర్బన్ అని ఇంకేమున్నాయండి వాల్యూస్ అవి. సో క్వశ్చన్ అడిగిందండి, మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూద్దాం. అన్ఎడ్యుకేటెడ్ అంటే ఎడ్యుకేటెడ్ ఇంక్లూడ్ అవ్వకూడదు. అలాగే నెక్స్ట్ వన్ ఏం చెప్పారు, డిస్హానెస్ట్ అంటే హార్డ్ వర్కింగ్, రైట్, డిస్హానెస్ట్ ఇందులో ఉండకూడదు. హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అర్బన్ పీపుల్. ఫస్ట్లో ఇచ్చాడు ఏమని, హార్డ్ వర్కింగ్లో ఉండాలి. అదే మన స్టార్టింగ్ చెప్పిన కండిషన్ అండి, హార్డ్ వర్కింగ్ అయి ఉండాలి, అలాగే అన్ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. సో సర్కిల్లో ఉండకూడదు. నెక్స్ట్ డిస్హానెస్ట్ అన్నాడు, అంటే హానెస్ట్లో ఉండకూడదు, ఇది కాకూడదు. నెక్స్ట్ అండ్ అర్బన్ ఆర్ రిప్రజెంటెడ్ బై, అండ్ అర్బన్లో కూడా ఉండాలంటండి, అర్బన్లో ఉండాలన్నాడు. అంటే అర్థం ఏంటి, ఓన్లీ ఈ అర్బన్లోనూ హార్డ్ వర్కింగ్లో మాత్రమే ఇంటర్సెక్షన్ ఉండాలి. అంటే ఈ చిన్న రెక్టాంగిల్లోను స్క్వేర్లోను అలాగే ఈ యొక్క ట్రయాంగిల్లోను మాత్రమే ఇంక్లూడ్ అయిన వాళ్ళు ఎంతమంది అని అడిగాడండి. దట్ మీన్స్ దిస్ ఇస్ ద పీపుల్. సో వాట్ ఈస్ ద నెంబర్, విచ్ నెంబర్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ బిట్వీన్ ట్రయాంగిల్ అండ్ దిస్ స్క్వేర్, దట్ ఈస్ కాల్డ్ అర్బన్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్. ఇండైరెక్ట్గా కూడా ఏం అడిగాడు క్వశ్చన్, ఓన్లీ అర్బన్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్ అని మాత్రమే అడిగాడు. దాన్ని అడగడం కోసం మనం కన్ఫ్యూజ్ చేయడానికి డిఫరెంట్గా ఇస్తూ ఉంటాడు. సో దట్ మీన్స్ అర్బన్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్, అర్బన్లోనూ హార్డ్ వర్కింగ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే ఓన్లీ 3 పీపుల్ ఆర్ ఇంక్లూడింగ్ అర్బన్ యాజ్ వెల్ యాజ్ హార్డ్ వర్కింగ్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్. నాన్ అర్బన్, చూడండి ఇప్పుడు ఏదో చెప్పాను ఏమని, అర్బన్లో కాని వాళ్ళని రూరల్ అంటానని, నాన్ అర్బన్ అంటే మీనింగ్ అదే. సో ఈ ట్రయాంగిల్లో ఉండకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఉండకుండా అంటే ఇంక్లూడ్ కాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని నాన్ అర్బన్ అంటామండి. సో అలాగే ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ట్రయాంగిల్లో ఉండకూడదు, ఎడ్యుకేటెడ్ ఉండాలంటే అండి. హూ ఆర్ నెయిదర్ హానెస్ట్ నార్ హార్డ్ వర్కింగ్. నాన్ అర్బన్ అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడే చెప్పాను ట్రయాంగిల్లో ఉండకూడదు అని చెప్పాను. సో అలాగే ఎడ్యుకేటెడ్ ఉండాలంటున్నాడు అంటే సర్కిల్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏం చెప్పాడు, హూ ఆర్ నెయిదర్ హానెస్ట్, నెయిదర్ అంటే మీనింగ్ ఇందాక చెప్పాము నెయిదర్ అంటే ఎక్కడ ఇందులో ఉండకూడదు అని. నెయిదర్ హానెస్ట్ అంటే ఇందులో ఉండకూడదు, దీనిలో బిగ్గర్ రెక్టాంగిల్ కూడా ఉండకూడదు. దెన్ ఆఫ్టర్ దట్ ఇంక దేనిలో ఉండకూడదు, నెయిదర్ హార్డ్ హానెస్ట్ ఆర్ హార్డ్ వర్కింగ్, ఈ హార్డ్ వర్కింగ్ దీనిలో కూడా ఉండకూడదు. అంటే మీనింగ్ ఏంటి, ఓన్లీ సర్కిల్లో మాత్రమే ఉన్నవాళ్ళు ఎంతమంది, ఓన్లీ సర్కులర్ పీపుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నాడండి. ఇండైరెక్ట్గా డైరెక్ట్ క్వశ్చన్ అడగజేమని, ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనేది డైరెక్ట్గా ఆన్సర్ అయిపోయి ఉండేది మనకు సెవెన్ అని. కానీ మనకు కన్ఫ్యూజ్ చేయడం కోసం దాన్ని ఏం చేస్తున్నాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇది ఇస్తుంటాడండి కండిషన్స్ ఉపయోగించి. సో ఇది మళ్ళీ ఒకసారి, నెయిదర్ హూ ఆర్ నాన్ అర్బన్, నాన్ అర్బన్ అంటే అర్బన్లో ఇంక్లూడ్ కాని వాళ్ళు, నాన్ అర్బన్ అంటే ట్రయాంగిల్లో ఉండకూడదు. అలాగే హూ ఆర్ నెయిదర్ హానెస్ట్ నార్ హార్డ్ వర్కింగ్, నెయిదర్ అంటే ఇప్పుడే చెప్పామని రెండు కాకూడదు అని, నెయిదర్ హానెస్ట్ నార్ హార్డ్ వర్కింగ్ అని చెప్పాం. సో హానెస్ట్లోనూ హార్డ్ వర్కింగ్లో ఉండకూడదు, అలాగే అర్బన్లో కూడా ఉండకూడదు. అండ్ మీనింగ్ ఏంటి, ఒక సర్కిల్లో మాత్రమే ఉన్నవాళ్ళు ఎంతమంది, ఒక సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అండి మనకి, ఓన్లీ 7 పీపుల్ ఆర్ ఇంక్లూడింగ్ ఓన్లీ సర్కిల్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, రైట్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్, హార్డ్ వర్కింగ్ కామా అర్బన్ పీపుల్, హార్డ్ వర్కింగ్ కామా అర్బన్ నాన్ అర్బన్, నాన్ అర్బన్ అండి, హార్డ్ వర్కింగ్ కామా నాన్ అర్బన్. హార్డ్ వర్కింగ్ అంటే మీనింగ్ ఏంటి, ఈ చిన్న స్క్వేర్లో ఉండాలి. నెక్స్ట్ వన్ ఏం చెప్పాడు, నాన్ అర్బన్ అంటే ఇందులో ఇంక్లూడ్ కాకూడదు, స్క్వేర్లో ఉండాలి కానీ ట్రయాంగిల్ ఇంక్లూడ్ కాకూడదు. నాన్ అర్బన్ పీపుల్ హూ ఆర్ నెయిదర్ ఎడ్యుకేటెడ్ నార్ హానెస్ట్, నెయిదర్ ఎడ్యుకేటెడ్ నార్ హానెస్ట్ అంటే ఎడ్యుకేటెడ్లో ఉండకూడదు, హానెస్ట్లో ఉండకూడదు, అలాగే నాన్ అర్బన్ అంటే అర్బన్లో ఉండకూడదు.
అండ్ మీనింగ్ ఏంటి, ఓన్లీ ఓన్లీ ఈ స్క్వేర్లో మాత్రమే ఉన్నవాళ్ళు ఎంతమంది, ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ మూల కార్నర్లో ఇక్కడ లోపల నెంబర్ పట్టుకు మనం సపరేట్గా రాసామండి, లైన్ రాసామని, 12 అని రాసాం. ఈ స్పేస్ ఏదైతే ఉందో చిన్న స్పేసు నెంబర్ పడట్లేదు కనుక దాన్ని కార్నర్ రాస్తున్నాం. అంటే అర్థం ఏంటి, ఓన్లీ ఒక్క స్క్వేర్లో, ఓన్లీ ఈ ఒక్క స్క్వేర్లో మాత్రమే, ఓన్లీ ఒక్క స్క్వేర్లో మాత్రమే ఇంక్లూడ్ అయిన నెంబర్ ఎంత అని అడిగాడండి. సో ట్రయాంగిల్ అనర్బన్ అంటే, సారీ నాన్ అర్బన్ అంటే మీనింగ్ ఏంటి, ఇందులో ఉండకూడదు, క్యాన్సిల్. నెక్స్ట్, అలాగే నైదర్ ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ కాకూడదు అన్నాడు, ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ కాకూడదు అన్నాడు కనుక ఇది కాదు. అండ్ నెక్స్ట్, సో ఇది అవ్వకూడదు, హానెస్ట్ అవ్వకూడదు, నైదర్లో వచ్చింది కనుక. సో మీనింగ్ ఏంటి, ఓన్లీ ఈ ఒక్కదానిలో మాత్రమే, వేరే ఎక్కడ ఇంక్లూడ్ అవ్వకూడదు కనుక. ఆ ఒక్క పార్ట్ ఎక్కడ ఉందంటే ఈ ఒక్క చిన్న వాల్యూ, ఆమె కార్నర్ మాత్రమే దీనిలో ఇంక్లూడ్ అవ్వకుండా ఉంది. ఆ కార్నర్ మనకి వాల్యూ ఇచ్చాడు, దట్ వాల్యూ ఈజ్ 12, దట్ వాల్యూ ఈజ్ 12 అని ఇచ్చాడు. సో ద 12 పీపుల్ ఇర్ ద 12 పీపుల్ ఆర్ ద ఓన్లీ ఓన్లీ హార్డ్ వర్కింగ్ పీపుల్. నెక్స్ట్, అర్బన్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్. అర్బన్ పీపుల్, అర్బన్ అంటే మీనింగ్ ఏంటి, ట్రయాంగిల్లో ఉండాలి. అర్బన్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్, అర్బన్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అని అడిగాయండి. సో అర్బన్లో ఉండాలి, హార్డ్ వర్కింగ్లో ఉండాలి, అంటే అది స్క్వేర్లోనే ఉండాలి. అర్బన్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఎడ్యుకేటెడ్, అండ్ ఎడ్యుకేటెడ్ సర్కిల్లో కూడా ఉండాలి. బట్ నాట్ హానెస్ట్ ఆర్ రిప్రజెంటెడ్ బై, అంటే ఈ పెద్ద రెక్టాంగిల్లో తప్ప రిమైనింగ్ అన్నింటిలో మిగతా 3 డయాగ్రామ్స్లోనూ ఇంక్లూడ్ అయి ఉన్న నెంబర్ ఎంత అని అడుగుతున్నారండి. ఈ పెద్ద ఈ రెక్టాంగిల్లో తప్ప మిగతా వాల్యూ అన్నింటిలో కూడా, మిగతా 3 కూడా ఇంక్లూడ్ అయిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఎక్సెప్ట్ దిస్, ఏ నెంబర్ ఇంక్లూడ్ అయిందో చూడండి ఒకసారి. ఎక్సెప్ట్ ది బిగ్గర్ రెక్టాంగిల్ అంటే ఇది కాకూడదు, ఇక్కడ దాకా ఉండకూడదు అండి, అసలేమి ఇక్కడ దాకా ఉండకూడదు. సో ఇక్కడ దాకా తీసేస్తే ఇప్పుడు 3 ఇంక్లూడ్ అయ్యి ఉండవాలి ఎంత అని అడిగాడు. సో ఈ నెంబర్ 2, 3 అన్నది ఈ స్క్వేర్లో ఇంక్లూడ్ అయ్యింది, ఈ ట్రయాంగిల్లో ఇంక్లూడ్ అయ్యింది, కానీ సర్కిల్లో లేదండి. సో ఒకవేళ నెంబర్ 1 తీసుకుందాం అంటే 1 అనేది ఆల్రెడీ 4 ఇంక్లూడ్ అయ్యింది, కానీ ఓన్లీ రెక్టాంగిల్ ఉండకూడదు అన్నాడు కనుక ఇది ఉండకూడదు, ఓన్లీ ఈ ఒక్క 3 డయాగ్రామ్స్లో మాత్రమే ఉండాలి. దట్ నెంబర్ 2 ఈజ్ ఇంక్లూడింగ్ ద నెంబర్ 2 ఈజ్ ఇంక్లూడింగ్ ఆల్ ద 3 డయాగ్రామ్స్ ఓన్లీ ఎక్సెప్ట్ ద 4th వన్, ఎక్సెప్ట్ దట్ 4th వన్. దట్ మీన్స్ నెంబర్ 2 ఈజ్ ఇండికేటింగ్ ద నెంబర్ 2 ఇండికేటింగ్ ఓన్లీ, సో నెంబర్ 2 ఇండికేటింగ్ అర్బన్ పీపుల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఎడ్యుకేటెడ్ బట్ నాట్ హానెస్ట్, అండ్ హానెస్ట్లో ఉండకుండా ఎక్సెప్ట్ హానెస్ట్ అన్నాడు. డైరెక్ట్గా డైరెక్ట్ చెప్పాలంటే ఎక్సెప్ట్ హానెస్ట్, రిమైనింగ్ హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ అన్నాడు. హానెస్ట్లో తీసేసి మిగతా వాడు అన్నింటిలో చూసుకుంటే దట్ ఈస్ కాల్డ్ హానెస్ట్ వస్తుంది. నెంబర్ 2 ఈజ్ ద ఆన్సర్. అండ్ సీ నెక్స్ట్, రైట్, దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్. నౌ యూ కెన్ సీ దట్ సెకండ్ టైప్ ఆఫ్ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అవి ఎలా ఉంటాయి, దానిలో క్వశ్చన్స్ ఏంటి, అసలు ఏంటి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్స్కి, సారీ ఈ క్వశ్చన్స్కి వాడు ఎలా ఇస్తారు, ఏమిస్తారంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్ గివెన్ డయాగ్రామ్స్, వాళ్ళు దీనికి డయాగ్రామ్స్ ఇస్తుంటారండి. ఆ డయాగ్రామ్స్ ఏంటి అనేది ఇవాడు చూద్దాం ఒక నిమిషం. రైట్, ఆ డయాగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ డయాగ్రామ్, ఇది ఒక డయాగ్రామ్. సో సెకండ్ డయాగ్రామ్ దీన్ని ఏబీసీ కింద ఇండికేట్ చేస్తుంటారండి. ఫస్ట్ డయాగ్రామ్ ఇది ఇండికేటింగ్ బై ఏ, అండ్ సెకండ్ డయాగ్రామ్, ఈ సెకండ్ డయాగ్రామ్ ఏముంటుందంటే ఇంటర్సెక్షన్ 2 లోపల డయాగ్రామ్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ సెకండ్ ఆప్షన్ బి అని. అలాగే థర్డ్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఫోర్త్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇలా ఉంటుంది, ఇది ఒక ఛాన్స్. ఫిఫ్త్ డయాగ్రామ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సిక్స్త్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డయాగ్రామ్ రైట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి మనకి. ఇవి 7 టైప్స్ ఇవ్వచ్చు, 8 టైప్స్ ఇవ్వచ్చు, 10 టైప్స్ ఎలా అని ఇవ్వచ్చు మనకి. ఇన్ని ఇవ్వాలి రూల్ ఏం లేదు, డిపెండింగ్ అప్ ఆన్ ద చాయిస్. ఇది ఒక డయాగ్రామ్, ఇది ఒక డయాగ్రామ్, ఇది ఒక డయాగ్రామ్, ఇది ఒక డయాగ్రామ్, ఇలా మొత్తం కూడా 10 డయాగ్రామ్స్ ఉన్నాయి. సో సపరేట్ దట్ వన్. సో దీని దాన్ని సపరేట్ చేసేస్తే బెటర్ అండ్ ఈజీగా వస్తుంది మీకు, అనుకుంటుంది, అర్థమవుతుంది.
రైట్. దీస్ ఆర్ ద 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్. ఈ డయాగ్రామ్స్కి నెక్స్ట్ ఏమి ఇస్తారండి, వాడే క్వశ్చన్ ఇస్తారండి. ఆ క్వశ్చన్కి మోస్ట్ సూటబుల్ డయాగ్రాము వీటిలో, ఆ క్వశ్చన్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి పెద్ద క్వశ్చన్ అయితే 4-5 లైన్లు 5-5 లైన్లు ఇలాంటిది ఏమి ఉండదు, చిన్న చిన్న కండిషన్స్ ఇస్తారు లైక్ వర్డ్స్. ఆ వర్డ్స్కి మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఇక్కడ ఉన్న వాటిలో ఏదవుతుంది అనేది క్లారిటీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం మార్క్ చేయాల్సి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 డయాగ్రామ్స్ మాత్రమే ఇస్తారు నీకు ఆప్షన్స్లో, ఇలా 4 ఆప్షన్స్ ఏబిసిడి అని ఇస్తారు, ఇందులో ఏది మోస్ట్ సూటబుల్ అవుతుందో పెట్టాలి. ఒక్కోసారి ఈ 4 ఇస్తాడు, లేదంటే వీటిలో నుంచి ఏవైనా ఒక 4 తీసుకుని ఇస్తాడు, వాటిలో ఏది సూటబుల్ అవుతుందో పెట్టాలి మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ ఏమని, డాక్టర్ అండ్ లాయర్ అండ్ ఇంజనీర్ అని. డాక్టర్ లాయర్ అండ్ ఇంజనీర్ రైట్. ఫర్ ఎగ్జాంపుల్ అదే క్వశ్చన్ అనుకుంటే కనుక ఏదండి, ఈ డాక్టర్ లాయర్ అండ్ ఇంజనీర్, డాక్టర్ కమా లాయర్ కమా ఇంజనీర్, డాక్టర్ కమా లాయర్ కమా ఇంజనీర్ అనుకుంటే కనుక, సో వాటికి మోస్ట్ సూటబుల్ ఏమవుతుంది ఇక్కడ మనకి, లాయర్ డాక్టర్ ఇంజనీర్ అంటే దానికి మోస్ట్ సూటబుల్ ఏమవుతుంది అంటే కనుక ఫస్ట్ డయాగ్రామ్. బికాస్ దీస్ 3 ఆర్ ద డిఫరెంట్ ప్రొవిజన్స్, దీస్ 3 ఆర్ ద డిఫరెంట్ 3 ప్రొవిజన్స్, దట్స్ వై ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఫర్ ద గివెన్ డాక్టర్ లాయర్ ఇంజనీర్. నెక్స్ట్ ఇక్కడ ఉండి చూడండి, మనకు ఆల్రెడీ స్క్రీన్లో కనిపిస్తూ ఉన్నాయండి ఆల్రెడీ. సో వాడు ఇచ్చారు చూడండి ఇక్కడ, లాజికల్ ఇఫ్ ద ఐటమ్స్ ఎవిడెంట్లీ బిలాంగ్స్ టు ద 3 డిఫరెంట్ గ్రూప్స్ ద వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ ఇట్ వుడ్ బీ యాజ్ షోన్ యాజ్. అంటే మూడు కనుక డిఫరెంట్ అయితే కనుక, ఆ మూడు కనుక డిఫరెంట్ వాల్యూస్ డిఫరెంట్ ప్రొవిజన్స్ లేదా డిఫరెంట్ సంబంధించినవి అయితే కనుక అలా ఇండికేట్ చేస్తుంటాము. నెక్స్ట్ ఒకవేళ అలా కాకుండా ఇఫ్ వన్ ఆఫ్ ద ఐటమ్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఆఫ్ ద సెకండ్ అండ్ ద సెకండ్ క్లాస్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఆఫ్ ద థర్డ్, అంటే అర్థం ఏంటి అంటే ఒకటి ఇంకొక క్లాస్కి సంబంధించి ఉండి ఆ తర్వాత దానిలోకి సంబంధించి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పొచ్చు అంటే కనుక ఎగ్జాంపుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ టైల్ కింద అండి, టైల్ అంటే మీనింగ్ ఏంటంటే మనం కింద నేల మీద వేసుకున్న వాటిని టైల్ కానీ మార్బుల్ కానీ అంటుంటాం. మార్బుల్ రూము అపార్ట్మెంట్ అని ఉంది, మార్బుల్ రూమ్ అపార్ట్మెంట్ అని ఉందండి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చండి, మీనింగ్ ఏంటంటే ఈ సెకండ్ డయాగ్రామ్లో, సారీ ఈ ఎఫ్ అనే డయాగ్రామ్లో ఏముందండి, ఈ లోపల దాన్ని మార్బుల్ అనుకుంటే మీనింగ్ ఏంటి అంటే ఈ మార్బుల్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి, రూమ్లో ఉంటాయి, మామూలుగా ఎక్కడ ఉంటాయి, రూమ్స్లో. అది బాత్రూమ్ అవనండి, ఏదైనా ఉండండి, అది లివింగ్ రూమ్ అవనండి, సారీ హాల్ రూమ్ అవనండి, ఆఫీస్ రూమ్ అవనండి. ఈ ఆఫీస్ రూమ్లో మామూలు ఎక్కడ వేసుకుంటే మనం టైల్ చేసుకుంటాం. సో ఆ రూమ్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి, అపార్ట్మెంట్స్లో ఉంటాయండి. నార్మల్గా రూమ్ అపార్ట్మెంట్లో ఉంటుందా, అపార్ట్మెంట్లో రూమ్ ఉంటుందండి, రూమ్స్ అన్నీ కూడా అపార్ట్మెంట్లో ఉంటాయండి. నెక్స్ట్, సో దాన్ని అలా రిప్రజెంట్ చేస్తామని చెప్పున్నారు. అలాగే నెక్స్ట్, ఇఫ్ 2 సపరేట్ ఐటమ్స్ బిలాంగ్స్ టు ద క్లాస్ ఆఫ్ ద థర్డ్, దట్ ఈజ్ ఇండికేటింగ్ బై ది, చూడండి ఇలా ఈ దీంతో ఇండికేట్ చేస్తుంటాం. ఏది ఈ సెకండ్ డయాగ్రామ్ ఏదైతే మనం గీసి డ్రా చేస్తున్నామో దాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ ఫ్లవర్ అని ఇచ్చారండి, ఫ్లవర్ అని రోజ్ అని లిల్లీ అని ఇచ్చారు. ఫ్లవర్ రోజ్ లిల్లీ, ఫ్లవర్ రోజ్ అండ్ లిల్లీ, ఫ్లవర్కి రోజ్కి లిల్లీకి దానికి రిలేషన్ మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రోజ్ కింద తీసుకుంటే దీన్ని ఒకదాన్ని రెండింటిలో ఒకదాన్ని రోజ్ అని ఒకదాన్ని లిల్లీ అని తీసుకుంటే కనుక ఈ రోజెస్ అన్నీ కూడా పెద్దదే అని చెప్పాను, ఫ్లవర్ అని చెప్పాను అనుకోవచ్చు. సో అర్థమేంటి, ఈ రోజెస్ అన్నీ కూడా ఫ్లవర్స్ చెంది ఉంటాయి, అలాగే లిల్లీస్ అన్నీ కూడా ఫ్లవర్స్ చెంది ఉంటాయి. సార్ ఒకవేళ ఇది కూడా తీసుకోవచ్చు కదా అనుకుంటే కనుక చూద్దాం. సో ఇందులో ఇది రోజు అని చెప్పాను, ఇదేమో లిల్లీ అని చెప్పాను. సో లిల్లీస్ కొన్ని రోజెస్ కొన్ని కలిసి ఉంటాయా, కలిసి ఉన్నటువంటి పూయడమే ఆ రెండింటి కూడా కలిసి పూస్తాయంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండి. సో అందుకే ఈ రెండు సపరేట్, రోజు అన్న సపరేట్ ఫ్లవరు, లిల్లీ అన్న సపరేట్ ఫ్లవరు, కానీ ఈ రెండు ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్లోకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ద ఫ్లవర్స్, దట్స్ వై దానికి రిప్రజెంటేషన్ చూపిస్తాం. ఇలా డిఫరెంట్ టైప్స్ ప్రతి డయాగ్రామ్కి ఇలా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 2 ఐటమ్స్ బిలాంగ్స్ టు ద సేమ్ క్లాస్, ఇఫ్ ద థర్డ్ సచ్ దట్ ద సమ్ ఆఫ్ ఐటమ్స్ ఆఫ్ దీస్ 2 ఆర్ గ్రూప్స్ కామన్ ద రిలేషన్, దెన్ ద రిప్రజెంట్ బై 2 ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ ఎన్క్లోజ్ విత్ ద బిగ్గెస్ట్ సర్కిల్. అంటే మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు పెద్ద సర్కిల్ ఒకటి ఉంది, దాని లోపల రెండు సర్కిల్స్ ఉన్నాయి, ఆ రెండు సర్కిల్స్ కూడా ఇంటర్సెక్షన్ అయి ఉన్నాయండి. దీనికి మీనింగ్ ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పొచ్చు అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మేల్ అని ఒకటి, మేల్ ఎంఏఎల్ఈ మేల్ ఒకటి, బ్రదర్ ఒకటి, ఫాదర్ ఒకటి అండి. మేలు బ్రదరు ఫాదరు. సో మేలు బ్రదరు ఫాదర్ అంటే ఇక్కడ దేన్ని మేల్ అనొచ్చు, దేన్ని ఫాదర్ అనొచ్చు, దేన్ని బ్రదర్ అనొచ్చు అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను లోపల ఇంటర్నల్గా ఉన్న రెండు సర్కిల్స్లో కూడా, ఇంటర్నల్గా ఉన్న రెండు సర్కిల్స్లోనూ ఒక సర్కిల్ని, ఇంటర్నల్గా ఉన్న రెండు సర్కిల్స్లోనూ ఒక సర్కిల్ని ఏమనొచ్చండి, ఫాదర్, ఇంకో సర్కిల్ బ్రదర్, పెద్ద సర్కిల్ ఏమవుతుందంటే మేల్ అవుతుంది. అంటే అర్థమేంటి, ఫాదర్స్ అందరూ కూడా మేల్ అనే గ్రూప్లో ఉన్నారు, అలాగే బ్రదర్స్ అందరూ కూడా మేల్ అనే గ్రూప్లో ఉన్నారు. సో మళ్ళీ ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కదా సార్, దాని మీనింగ్ ఏంటి అంటే కనుక, కొంతమంది ఫాదర్సు బ్రదర్స్ అవుతారు. సార్ మా ఫాదర్ ఉన్నారు అండ్ బ్రదరా,
మేబీ ఆయనకి అన్నయ్య తమ్ముడు అక్కో చెల్లె ఉన్నారనుకోండి, ఆయన ఆటోమేటిక్గా ఏమవుతారు, వాళ్ళకి బ్రదర్ కూడా అవుతారు. అలాగని ప్రతి ఫాదరు బ్రదర్ అవ్వాల్సిన అవసరం లేదు, అందుకనే ఈ ఇంటర్సెక్షన్ రిలేషన్ పెట్టలేదండి. అంత కూడా కొంతపాటుకు మాత్రమే ఇంక్లూడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి బ్రదర్ కూడా ఫాదర్ అవుతాడా? మేబీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన నాకంటే చిన్నవాడండి, ఆయన ఫాదర్ అవుతారా? అవరు. సో అందుకని కొంతపాటు మాత్రం ఇంక్లూడ్ చేసామని మీనింగ్ ఏంటంటే, కొంతమంది ఫాదర్స్ మాత్రమే బ్రదర్సు, కొంతమంది బ్రదర్స్ మాత్రమే ఫాదర్సు, అందరూ కాదు. దట్ ఈస్ ద రిప్రజెంట్స్ ద డయాగ్రామ్. సో ఇలా ఒక్కొక్క డయాగ్రామ్ గురించి మనకి ఇస్తూ ఉంటారు డిస్క్రిప్షను, అందులో ఎగ్జాంపుల్స్ కింద చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎగ్జాంపుల్, ఇది లోపలికి ఉన్న డయాగ్రామ్ అండి. రైట్, వెజిటబుల్స్, పొటాటోస్, వెజిటబుల్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారని ఒకసారి చూద్దామండి. ఎగ్జాంపుల్కి క్లారిటీ కనపడడం కోసం రైట్, వెజిటబుల్ ఫస్ట్ ఏముందండి, వెజిటబుల్ ఉంది, తర్వాత పొటాటో ఉంది, తర్వాత క్యాబేజ్ ఉంది. సో ఈ వెజిటబుల్, పొటాటో, క్యాబేజ్ అన్న దానికి ఏది రిలేషన్ ఇండికేట్ చేయొచ్చు? ఇందులో ఫస్ట్ వన్నా, సెకండ్ వన్నా, థర్డ్ వన్నా, మనకి ఇచ్చిన ఆప్షన్ చూడండి, అక్కడ డయాగ్రామ్స్ మనకు అవసరం. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ఫైవ్, మనకి ఇచ్చిన ఇక్కడ 10 డయాగ్రామ్స్ పెట్టాము, 10 11 డయాగ్రామ్స్ పెట్టాము. వీటిలో వెజిటబుల్, పొటాటో, క్యాబేజ్ వీటికి ఏది మోస్ట్ సూటబుల్ అవుతుందో ఆన్సర్ చెప్పండి మనకి అనాలంటే కనుక, వెజిటబుల్, పొటాటో అండ్ క్యాబేజ్. ఇప్పుడు మనకి వెజిటబుల్ అన్నది దాంట్లో పొటాటో అనేది వెజిటబుల్ అవుతుందా, ఏమవుతుంది? అలాగే క్యాబేజ్ అనేది వెజిటబుల్ అవుతుందా, ఏమవుతుంది? అంటే ఈ పొటాటో అనేది వెజిటబుల్ కిందే వస్తుంది, క్యాబేజ్ అనేది కూడా వెజిటబుల్ కిందే వస్తుంది. కానీ పొటాటోస్ కొన్ని క్యాబేజ్ కలిసి ఉంటాయా? అంటే ఇలా పాజిబిలిటీ అనేది ఇక్కడ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇది కానీ ఇలా ఇంటర్సెక్షన్ ఉన్నది కన్ఫామ్ అవ్వాలి. ఇందులో ఇది పొటాటో అయితే, ఇది క్యాబేజ్ అయితే, ఇది వెజిటబుల్ అవుతుందండి. ఎందుకని ఆల్ ది పొటాటోస్ ఆర్ ఇన్ వెజిటబుల్స్, ఆల్ ది క్యాబేజ్ ఆర్ ఇన్ వెజిటబుల్స్. దట్ మీన్స్ అన్ని క్యాబేజ్లు అన్నీ కూడా వెజిటబుల్ కింద వస్తాయి, పొటాటోస్ అన్నీ కూడా వెజిటబుల్ కింద అవుతాయి. సో సెకండ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ అండి. ఇంకా మిగతాది కూడా అవ్వచ్చు కదేమో సార్ దగ్గర దగ్గరగా అంటే కనుక, మేబీ కొంత ఛాన్స్ ఉంటుందండి, 20% 10% ఉంటుంది. బట్ మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాం మనం. ఇక ద ఆన్సర్ ఈజ్ బి ఆప్షన్ అవుతుంది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో. ఒకవేళ టేబుల్, చైర్, ఫర్నిచర్, ఇక్కడ ఒకవేళ టేబుల్, చైర్, ఫర్నిచర్ ఇస్తే కనుక దానికి ఏది సూటబుల్ అవుతుంది అంటే కనుక దానికి కూడా బి అవుతుంది. ఎందుకని ఇది టేబుల్ అవుతుంది, ఇది చైర్ అవుతుంది, ఇది ఫర్నిచర్ అవుతుందండి. ఆల్ ద టేబుల్స్ ఆర్ అండర్ ఫర్నిచర్స్, ఆల్ ద చైర్స్ ఆర్ అండర్ ఫర్నిచర్స్. అంతేగాని టేబుల్స్ చైర్స్ కలిసి ఉంటాయంటే కొన్ని చైర్ని టేబుల్ అంటామంటే కొన్ని చైర్ టేబుల్ని చైర్ అంటామంటే అనవండి. టేబుల్ టేబులే, చైర్ చైర్ సపరేటే. సో దట్స్ వై రెండు సపరేట్గా ఉండాలి, కానీ ఇంటర్సెక్షన్ ఉండకూడదు. సో దట్స్ వై అగైన్ బి ఈజ్ ద రైట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్, వీక్, డే, ఇయర్. వీక్ కామా డే కామా ఇయర్, ఈ డేస్ అన్ని ఎక్కడ ఉంటాయి? వీక్స్లో ఉంటాయి. వీక్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఇయర్లో ఉంటాయి. ఇప్పుడు డేస్ అన్నీ వీక్స్లో ఉండాలి, వీక్స్ అన్నీ ఇయర్స్లో ఉండాలి. ఇప్పుడు మోస్ట్ సూటబుల్ ఏమవుతుంది దీనికి? దిస్ ఎఫ్ ఈజ్ ఎ మోస్ట్ సూటబుల్ బికాస్ ఇవన్నీ డేస్ అయితే కనుక డేస్ అన్ని ఎక్కడ ఉంటాయి? వీక్స్లో ఉంటాయి. వీక్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఇయర్స్లో ఉంటాయి. దట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్, దట్ ఈస్ ఎఫ్ ఈజ్ ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్. నెక్స్ట్, హస్బెండ్, వైఫ్, ఫ్యామిలీ. నెక్స్ట్ వన్, హస్బెండ్, వైఫ్ అండ్ ఫ్యామిలీ. అలాగే బస్సు, కారు, వెహికల్, ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇస్తుంటారండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, రైట్, వాట్ ఎవర్ ద ఎగ్జాంపుల్ మీన్స్, స్టూడెంట్ ఉంది, బాయ్, గర్ల్. స్టూడెంట్, బాయ్, గర్ల్, దానికి మోస్ట్ సూటబుల్ ఏమవుతుంది ఇందులో? ఒక నిమిషం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ చెప్పండి. స్టూడెంట్, బాయ్, గర్ల్. స్టూడెంట్, బాయ్, గర్ల్. ఒకటేమో స్టూడెంట్ వర్డు, సెకండ్ వర్డ్ ఏమో బాయ్, థర్డ్ బాయ్, థర్డ్ ఏమో గర్ల్. స్టూడెంట్, బాయ్, గర్ల్, దీనికి మోస్ట్ సూటబుల్ ఏముందని ఒకసారి వెరిఫై చేసుకుందాం. మొత్తం అనే డయాగ్రామ్స్ నుంచి ఇది స్టూడెంట్, బాయ్, గర్ల్. బాయ్ వేరు, గర్ల్ వేరు, ఓకే. మరి స్టూడెంట్స్ అన్నారు ఎక్కడ ఉంటారండి? అయితే కొంతమంది బాయ్స్ అన్నా స్టూడెంట్స్ అవ్వాలి, కొంతమంది గర్ల్స్ అన్న స్టూడెంట్స్ అవ్వాలి. ఆ స్టూడెంట్స్లో కొంతమంది అన్న బాయ్స్ అన్న అవ్వాలి, కొంతమంది అన్న గర్ల్స్ అవ్వాలి, అది కాదు. ఫస్ట్ వన్, సెకండ్ వన్ తీసుకుందాం. ఇక్కడేముంది, ఇది బాయ్ అనుకుంటే, ఇది గర్ల్ అనుకుంటే, ప్రతి బాయ్ స్టూడెంటే, ప్రతి గర్ల్ స్టూడెంటే, అది కరెక్ట్ కాదు. అదేంటి సార్ బాయ్స్ అందరూ స్టూడెంట్సే కదా, అలా గర్ల్స్ అందరూ స్టూడెంట్స్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ బాయ్ ఉన్నాడండి, సో వాడు స్టూడెంట్ అవుతాడా కిడ్ అవుతాడా అండి? మనకి ఇంట్లో కిడ్ అవుతాడు కానీ స్టూడెంట్స్కి బ్రాంచ్కి రాడండి. లేదు 10 ఇయర్స్ ఉన్న ఒక అతను ఉన్నాడు, బయట గేదెలు కాసుకుంటున్నాడండి, లేదంటే బయట వేరే వర్క్ చేసుకుంటున్నాడు. సో అతను స్టూడెంట్ కింద వస్తాడంటే స్టూడెంట్ కింద రాడు. కానీ హీస్ బిలాంగ్స్ టు బాయ్స్ గ్రూప్, అతను బాయ్స్ గ్రూప్కి వస్తాడు కానీ స్టూడెంట్స్ కింద రాడు. అలాగే కొంతమంది గర్ల్స్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, కిడ్స్, బేబీ బాయ్ కానీ బేబీ గర్ల్ కానీ ఉంటారు. వాళ్ళు బాయ్స్ అవుతారు, గర్ల్స్ అవుతారు కానీ స్టూడెంట్స్ అవరు. కానీ
దీనికి మోస్ట్ సూటబుల్ ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే బాయ్ గర్ల్ స్టూడెంట్ అయితే బాయ్ ఓకే స్టూడెంట్, గర్ల్ ఓకే స్టూడెంట్స్, మరి ఇంటర్సెక్షన్ పాట ఉంది బాయ్ గర్ల్ అంటే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు అవుతారా, కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలు అవుతారా, అది కాదండి. మోస్ట్ సూటబుల్ ఏమవుతుందంటే కనుక హియర్ రైట్ హియర్ ద దిస్ వన్ ఈజ్ కాల్డ్ స్టూడెంట్, ఇది స్టూడెంట్ అవుతుంది, ఇది బాయ్ అవుతుంది, ఇది గర్ల్ అవుతుంది. అంటే ఆ మీనింగ్ ఏంటి అంటే దీనిలో, సో లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏదైతే ఉందో మీ ఇష్టం అండి, ఇటువైపు బాయ్ తీసుకోవచ్చు, ఇటువైపు గర్ల్ తీసుకోవచ్చు, లేదు ఇటువైపు గర్ల్, ఇటువైపు బాయ్. సో కొంతమంది బాయ్స్ అంటే అందరూ కాదండి, కొంతమంది మ్యాక్సిమం బాయ్స్ అందరూ కూడా స్టూడెంట్స్లో ఇంక్లూడ్ అయినారు, మ్యాక్సిమం గర్ల్స్ కూడా స్టూడెంట్స్లో ఇంక్లూడ్ అయినారు. సార్ మరి మిగతా దాంట్లో కొంతమంది స్టూడెంట్స్లో బాయ్స్ గర్ల్స్ ఎవరు లేరు కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్ పర్సన్ అండి, ఎల్డర్ పర్సన్ అంటే 30 ఇయర్స్ అయినా 40 ఇయర్స్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ చదువుకుంటున్నారండి, ఎడ్యుకేషన్ అంటే ఇంట్రెస్ట్ ఉండి ఇప్పటికీ చదువుకుంటే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో సో వాళ్ళందరూ ఆ స్టూడెంట్స్ బిలాంగ్స్కి సంబంధించి వాళ్ళు పిహెచ్డీ చేస్తుంటారండి, ఆయన బాయ్ కాదు గర్ల్ కాదు, మ్యాన్ అవుతారు లేదంటే ఉమెన్ అవుతారండి. సో అలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు స్టూడెంట్సే కానీ. సో దట్స్ వై దోస్ పీపుల్ ఆర్ బిలాంగ్స్ టు దీస్ రిమైనింగ్ స్టూడెంట్ గ్రూప్, దోస్ స్టూడెంట్స్ ఆర్ బిలాంగ్స్ టు దీస్ రిమైనింగ్ గ్రూప్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఇండియన్, ఇంకొక ఎగ్జాంపుల్ ఇండియన్ టాల్ మెన్ అండ్ బ్లాక్ మెన్, ఇండియన్ టాల్ మెన్ అండ్ బ్లాక్ మెన్, ఇండియన్ ఒకటి, ఇండియన్ కమా టాల్ మెన్ ఒకటి, టాల్ మెన్ ఒకటి, బ్లాక్ మెన్ ఒకటి, ఇండియన్ టాల్ మెన్ బ్లాక్ మెన్. దీనికి మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏమవుతుంది, ఇండియన్ ఒకటి, టాల్ మెన్ ఒకటి, బ్లాక్ మెన్ ఒకటి, మూడు వర్డ్స్. సో దీనికి మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏదవుతుంది అంటే కనుక వీటిలో మనకి ఇది మోస్ట్ సూటబుల్ అవుతుంది. సార్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో అవ్వచ్చు కదా, ఇది ఇండియన్, టాల్ మెన్, బ్లాక్ మెన్, దీని మీనింగ్ ఏంటి అంటే ఒకవేళ అలా చెప్పుకుంటే మనం, ఈ ఇండియన్ అన్నవాడల్లా టాల్గా ఉండాలి, అలాగే ఇండియన్ అన్నవాడు కూడా బ్లాక్గా ఉండాలి, ఇండియన్స్ అందరూ టాల్గా ఉన్న వాళ్ళు అంటే వస్తారు, ఇండియన్స్ అందరూ బ్లాక్గా ఉన్న దాంట్లో కానీ వస్తారు, అలానే ఇండియన్ అన్నది కూడా బ్లాక్గా ఉండాలని ఉలేం లేదు, టాల్గా ఉండాలని ఉలేం లేదండి. సో మోస్ట్ సూటబుల్ ఏమవుతుందంటే ఇందులో ఇది ఇండియన్ అయితే, ఇది టాల్ మెన్ అయితే, ఇది బ్లాక్ మెన్ అయితే, ఒకటి ఇండియన్, ఒకటి టాల్ మెన్, ఒకటి బ్లాక్ మెన్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో దాని నుంచి ఏం చెప్పచ్చు, కొంతమంది ఇండియన్స్ టాల్గా ఉంటారు, ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ ఏదైతే ఉందో కొంతమంది ఇండియన్స్ టాల్గా ఉంటారు, అలాగే కొంతమంది ఇండియన్స్ బ్లాక్గా ఉంటారు, లైక్ దిస్ ఈజ్ ఇంటర్సెక్షన్ పార్ట్, అలాగే కొంతమంది టాల్గా ఉన్నవాళ్ళు బ్లాక్గా ఉంటారు, అలాగే కొంతమంది ఇండియన్స్ టాల్గా ఉండి బ్లాక్గా రెండింటిలోనే ఉంటారండి. సో మరి రిమైనింగ్ ఇండియన్స్ ఏంటి అంటే వాళ్ళు బ్లాక్గా ఉండాలని ఉలేం లేదండి, సో వాళ్ళు వైట్గా ఉండొచ్చు లేదంటే షార్ట్గా ఉండొచ్చు, అలాగే టాల్గా ఉన్నవాళ్ళల్లా ఇండియన్ అవ్వాలని లేదు, వేరే కంట్రీ వాళ్ళు టాల్గా ఉండొచ్చు, అలాగే బ్లాక్గా ఉన్నవాళ్ళు ఇండియన్ అవ్వాలని ఉలేం లేదు, వేరే కంట్రీ వాళ్ళు బ్లాక్గా ఉండొచ్చు. సో మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్ దట్ వన్. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ బస్, కార్ అండ్ వెహికల్, బస్సు కారు వెహికల్ అండి. సో వీటిలో దిస్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్, ఎందుకంటే ఇది బస్సు, ఇది కారు, వెహికల్, బస్సు ఇజ్ ఆల్సో బిలాంగ్స్ టు వెహికల్ అండ్ కార్ ఇజ్ ఆల్సో బిలాంగ్స్ టు ద వెహికల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఎగ్జాంపుల్, ప్లీజ్ బీ కేర్ఫుల్ టు గివ్ ద ఆన్సర్. సో దట్ వన్ ఈజ్ పేపర్, పెన్, బుక్. పేపర్, పెన్, బుక్, విచ్ డయాగ్రామ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ద గివెన్ వర్డ్స్? ఫస్ట్ 1, 2, 3 సారీ, ఈ దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ ఆప్షన్స్, మన 4 ఆప్షన్స్ ఇచ్చారు, అవి ఏంటంటే ఈఎఫ్, జిహెచ్ ఇచ్చారు అనుకుందాం, వీటిలో ఏది మోస్ట్ సూటబుల్ అవుతుంది అంటే కనుక ఫస్ట్ది కాదు, పేపరు, పెన్ను, బుక్ అంటే కొన్ని పేపర్లు పెన్లు అవుతాయి అంటే పాజిబిలిటీ లేదు అది తీసేయడం. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఆల్ ద పెన్స్ ఆర్ పేపర్స్, ఆల్ ద పేపర్స్ ఆర్ బుక్స్ అంటే అది కాదు, పాజిబిలిటీ కాదు. అండ్ నెక్స్ట్ వన్, థర్డ్ వన్ తీసుకుంటే ఇది ఈ లోపల ఉన్న ఇంటర్నల్ సర్కిల్ ఉన్నది పేపర్ కింద తీసుకుంటే ఆల్ ద పెన్స్ పేపర్స్ ఆర్ బుక్స్ అవ్వచ్చు, అలాగే పెన్స్ అనేవి సపరేట్గా ఉండొచ్చు, దట్ ఈజ్ ఆల్సో కన్సిడరేషన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ అనుకుంటే ఒకవేళ ఇది పేపరు, ఇది బుక్కు, ఇది పెన్ అనుకుంటే ప్రతి పేపరు కూడా బుక్లో ఉంటుంది, అలాగే బుక్స్ కొన్ని పెన్స్ అవుతాయి అంటే అది దట్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. ఏది మోస్ట్ సూటబుల్ అవుతుందంటే జి ఈజ్ ద మోస్ట్ సూటబుల్ ఆన్సర్ ఫర్ ద గివెన్ వర్డ్స్. అండ్ నెక్స్ట్ వన్ డాక్టర్, కామా ఉమెన్, కామా ఫీమేల్, డాక్టర్ కామా ఫీమేల్ కామా మదర్. విచ్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్? డాక్టర్ కామా ఫీమేల్ కామా మదర్, విచ్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్? జాగ్రత్తగా చెప్పాలండి, ఒకవేళ పొరపాటు మనం వేరే చెప్పామంటే దాని మీనింగ్స్ మొత్తం మారిపోతాయి. సో మేల్ అని ఫీమేల్లో పెడతాము, ఫీమేల్ తీసుకెళ్ళి మేల్లో పెడుతుంటే అని జరుగుతూ ఉండే. సో జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ఇక్కడ మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్ ఏమవుతుందంటే కనుక దిస్ హెచ్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్ డయాగ్రామ్. మిగతా ఎందుకు కాదు అంటే, సో నార్మల్గా డాక్టర్కి ఫీమేల్కి లేదా డాక్టర్కి మదర్కి రిలేషన్ ఉంటుంది, కానీ కన్ఫామ్గా డాక్టర్లు అందరూ ఫీమేల్స్, లేదంటే ఫీమేల్స్ అందరూ మదర్స్, అలా రైట్,
ఫీమేల్స్ అందరూ మదర్స్ అవ్వాలి లేదా మదర్స్ అందరూ డాక్టర్స్ అవ్వాలి అని రూల్ అయితే ఏముండదు. సో ఇందులో ఏది ఎలా తీసుకోవచ్చు అంటే కన్సిడరేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మొత్తం పెద్ద సర్కిల్ ఏదైతే ఉందో, పెద్ద సర్కిల్ అనేది ఫీమేల్ కింద తీసుకుంటే బిగ్గర్ లోపల ఉన్న చిన్న సర్కిల్ అనేది ఇంకో చిన్న సర్కిల్ ఉందండి లోపల. సో మనకి చిన్న సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ని మదర్ కింద తీసుకుంటే ఈ పక్కన ఉన్న సర్కిల్ని డాక్టర్ ఇంటర్సెక్షన్ పార్ట్ ఉంది కదా సార్ అంటే దీనిలో చూద్దామండి. ఒకసారి చూడండి ఈ మదర్, ఎవ్రీ మదర్ ఈజ్ ఇన్క్లూడింగ్ ఇన్ ద ఫీమేల్ యాక్సెప్టెడ్. నెక్స్ట్, అలాగే కొంతమంది మదర్స్ని ఏం చేసామని తీసుకెళ్ళి డాక్టర్స్ని ఇంక్లూడ్ చేసాం. సమ్ మదర్స్ ఆర్ డాక్టర్స్ పాసిబిలిటీ ఉందండి, ఎందుకంటే డాక్టర్స్లో కొంతమంది ఫీమేల్స్ మదర్స్ ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ అయ్యే పాసిబిలిటీ కానీ యాక్సెప్టబుల్. అలాగే కొంతమంది ఫీమేల్స్ అండ్ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని యాక్సెప్టబుల్. అలాగే మరి సపరేట్గా ఉన్న ఈ డాక్టర్స్ పరిస్థితి ఏంటి, అలాగే ఎవ్రీ డాక్టర్ అన్న వాళ్ళు ఫీమేల్ అవ్వాలి లేదా మదర్ అవ్వాలని వీలేం లేదు. సో రిమైనింగ్ డాక్టర్స్ ఆర్ మేల్స్, దట్ ఈస్ ద మోస్ట్ సూటబుల్ ఎగ్జాంపుల్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చూసినా ఇంకా ఎగ్జాంపుల్స్ వస్తూ ఉంటాయండి. వీటిలో మనకి దేనికి రాలింది అంటే కనుక ఎక్కువగా చూడన్న డయాగ్రామ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది ఒకటి రాలేదండి మనకి. సో దాన్ని తీసుకోవాలంటే కనుక దానికి ఓడ్ రాయాలంటే ఏం రాయొచ్చు అంటే ఎగ్జాంపుల్ కింద మ్యారీడ్ పీపుల్ మదర్ ఫీమేల్, మ్యారీడ్ పీపుల్ కమ మదర్ కమ ఫీమేల్, ఇందులో ఏ డయాగ్రామ్ ఏ వర్డ్ని ఇండికేట్ చేస్తుందంటే ఈ పెద్ద డయాగ్రామ్ ఏదో ఉంటుందో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది పెద్ద డయాగ్రామ్ ఉంటుందో ఇది ఫీమేల్ ఇండికేట్ చేస్తుంటుందండి ఫీమేల్. అలాగే ఇది మ్యారీడ్ పీపుల్, ఇటువైపు సర్కిల్ పెద్దది ఉందో మ్యారీడ్ పీపుల్, మ్యారీడ్ పీపుల్. అలాగే ఈ లోపల ఉన్న చిన్న సర్కిల్ ఏదో ఉందో అది మదర్ని ఇండికేట్ చేస్తుంది. ఎందుకు నేను ఇలా ఇండికేట్ చేయాలి సపరేట్గా అంటే కనుక ఇలానే ఎందుకు అవుతుంది ఎందుకంటే, సో ఎవ్రీ మదర్ ఈజ్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఫీమేల్, కంపల్సరీగా మదర్ అన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫీమేల్ గ్రూప్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. ఎవ్రీ మదర్ ఈజ్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఫీమేల్ గ్రూప్. అలాగే ప్రతి మదర్ కూడా మ్యారీడ్ పీపుల్ ఉంటారండి గ్యారంటీగా మ్యాక్సిమం. సో అలాగే సమ్ ఫీమేల్స్ ఆర్ మ్యారీడ్ పీపుల్, కొంతమంది ఫీమేల్స్ మ్యారీడ్ పీపుల్ అయి ఉండాలి గ్యారంటీగా. సార్ మరి ఈ మ్యారీడ్ పీపుల్ ఎవరు అంటే కనుక ఈ మ్యారీడ్ పీపుల్ ఆర్ కాల్డ్ మేల్ మ్యారీడ్ పీపుల్, దీస్ ఆర్ కాల్డ్ మేల్ మ్యారీడ్ పీపుల్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిఫరెంట్గా ఎన్ని తీసుకున్నా కానీ యూ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్సిడరేషన్స్. సో దిస్ ఈజ్ అ లాజికల్ వెన్ డయాగ్రామ్స్, దిస్ ఈజ్ అ లాజికల్ వెన్ డయాగ్రామ్స్. సో థ్యాంక్ యూ. సో ప్లీజ్ బీ ప్రాక్టీస్ వన్స్ అగైన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ వన్స్ అగైన్ ఐ పర్టికులర్లీ సెడ్ దట్స్ ప్లీజ్ బీ ప్రాక్టీస్. మనం ప్రాక్టీస్ లేకుండా క్లాస్ విన్నామా ఏం చేసామా చూసామా అన్నా కానీ ఉపయోగం ఏమీ ఉండదండి. మళ్ళీ చెప్తున్నాను, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత బెస్ట్ అవుతుందండి మనకి, బెస్ట్ అవుతారు. సో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే బెటర్ అవుతుంది, రెండుసార్లు ప్రాక్టీస్ చేస్తే గుడ్ అవుతుంది, సో మూడు సార్లు కానీ అంతకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ అవుతుంది, ఎందుకంటే గ్యారంటీగా. సో ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసామన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది యాప్టిట్యూడ్లో. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.